టీచర్ MLC ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాసేపటి క్రితమే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ సంబంధించిన పట్టభద్ర ఏదైతే టీచర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ స్టేడియంలో జరుగుతుంది. మార్నింగ్ నుంచి కూడా, మార్నింగ్ 8 గంటలకే దీనికి సంబంధించిన కౌంటింగ్ మొత్తం కూడా స్టార్ట్ అయింది. అయితే ప్రధానంగా దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించిన అంటే బిండల్స్ కట్టి 2 వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల కింద లెక్కింపు స్టార్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు మొత్తం కూడా పూర్తయింది. దీంట్లో అయితే అభ్యర్థికి ఏదైతే మొదటి ప్రాధాన్యత అభ్యర్థికి ఒక అభ్యర్థికి 50% పైన వస్తే అభ్యర్థిని విజయంగా పరిగణిస్తారు. సో ఏ అభ్యర్థి కూడా 50% పోలైన ఓట్లలో అంటే మొత్తం 19,624 ఓట్లు పోలయ్యాయి. ఆ పోలైన ఓట్లలో 9,600 ఓట్లు వచ్చిన వాళ్ళకు మాత్రమే విజేతగా ప్రకటిస్తారు. సో ఎవరికి కూడా ఆ 50% ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీంట్లో ఇప్పటివరకు 4 అభ్యర్థులను అంటే ఎవరెవరైతే కింది నుంచి వాళ్ళు ఎవరు మొత్తం 12 మంది అభ్యర్థులున్నారు. 12 మంది అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు ఎవరికి పోలయ్యాయో ఆ ఓట్లన్నింటినీ కూడా పైనున్న అభ్యర్థులకు ఎవరైతే వాళ్ళు రెండవ ప్రాధాన్యత ఓట్లు దేనికి వేశారో వాళ్ళకు ఆ ఓట్లను కలుపుతూ ఉంటారు. సో ఇప్పటికే అలాగా 4 అభ్యర్థులను ఎలిమినేట్ కూడా చేయడం జరిగింది. దీని ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మొత్తానికి చూసుకుంటే అంటే సాయంత్రం వరకు ఈ ప్రక్రియ సాయంత్రం వరకు క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు పిఆర్టీయు టీఎస్ అభ్యర్థి కాటపల్లి జనార్దన్ ఈ దీంట్లో ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు టోటల్గా చూసుకున్నట్టయితే మొదటి ప్రాథమిక ఓట్లలోనే 7,600 ఓట్లతో వచ్చారు. అంటే ఇప్పుడు 4 అభ్యర్థులు ఎలిమినేట్ చేయడంతో 7,649 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఇంకా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 9,680 ఆ ఓట్లు వస్తే ఆయన విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు కాటపల్లి జనార్దన్ మొదటి ఏదైతే అభ్యర్థున్నాడో ఎమ్మెల్సీ అభ్యర్థున్నాడో కాటపల్లి జనార్దన్ మనతో ఉన్నారు. చెప్పండి, మార్నింగ్ నుంచి కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు, ట్రెండ్స్ ఎట్లా ఉంది? మొదటి ప్రాధాన్యత ఓటుతోటి 7,640 ఓట్లు నాకు రావడం జరిగిందండి. ఎందుకనంటే జనరల్గా అంటుంటారు సిట్టింగ్ క్యాండిడేట్ మీద కొంత వ్యతిరేకత ఉంటుంది అనేది ట్రెండ్, సహజంగా అది ఎక్కడైనా సరే. అది నా నేను చెప్తున్నా, నేను ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ అయ్యి ఉండి నా ఓట్ల శాతాన్ని నేను పెంచుకున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. నేను గత ఎమ్మెల్సీలో 2011లో 550 మెజార్టీతో రావడం జరిగింది. మొదటి లెక్కింపులో నాకు 550 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈరోజు మొదటి రౌండ్లోనే దాదాపు 7,640 అంటే 4,500 ఓట్ల మెజార్టీని ఈరోజు మొదటి రౌండ్లోనే తీసుకోవడం జరిగింది. మీరు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే మీరు పరిచయం చేస్తారనుకున్నారు, కానీ రెండవ ప్రాధాన్యత ఓట్లకు లెక్కింపు స్టార్ట్ అయింది. అంటే దీనికి అంతా కారణం రీపోలింగ్ అంటారా, ఎట్లా, దేని ఏ విధంగా పరిగణించవచ్చు? రీపోలింగ్ ప్రభావం కొంత చూపిందండి. ఎందుకంటే దాదాపు 6% పోలింగ్ శాతం తగ్గడం వల్ల కొంత ఏర్పడ్డది. మా కార్యకర్తలు కూడా అహర్నిశలు కృషి చేసి ఒక ట్రెండ్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఎలక్షన్ ప్రాసెస్ పూర్తి కంప్లీట్ అయినాక మళ్ళీ అది రద్దయి, మళ్ళీ రీపోలింగ్ అనే వరకు కూడా కొంత నిరుత్సాహానికి గురైనటువంటి మాట వాస్తవము. తప్పకుండా ఏది ఏమైనా నేను చెప్తున్నా, ప్రతి క్యాండిడేట్ ఇప్పుడు గెలుస్తానే లక్ష్యంతో ఉంటాడు. మేము కూడా ఎందుకనంటే మొదటి ప్రాధాన్యతతో గెలుస్తామనే ఉద్దేశంతో మేము ఉన్నింటిమి. మనకు తెలుసు ఈరోజు ఎన్నికల విషయంలో కానీ ఏదైనా సరే ఈరోజు గతంలో కన్నా ఈరోజు మెరుగైన ఫలితాలను సాధించడం జరిగింది. అంటే ఇంతమంది ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని కూడా చూరగొన్నందుకు, వారి అభిమానాన్ని కూడా చూపించినందుకు కూడా మా యావత్ ఉపాధ్యాయ లోకానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గెలుపు ఇప్పుడు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు, అంటే సుమారుగా ఆల్రెడీ దగ్గరకు వచ్చారు, ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? గెలుపు అనేది ఇప్పుడు 4,000 మెజార్టీ సెకండ్ ప్రియారిటీలో చేంజ్ అయ్యే అవకాశమే ఉండదు. ఏదైనా టీచర్ కాన్స్టిట్యున్సీ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరైతే మెజార్టీ ఉంటారో అదే అభ్యర్థి గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఆ రిజల్ట్ తారమైన అన్నటువంటి చరిత్ర ఈ చరిత్రలో లేదు. ఈరోజు ఈ 4,500 ఓట్లు నాకు సెకండ్ ప్రియారిటీ తోటి నన్ను దాటి ఇంకోరు వెళ్తారనేది కూడా అది అవాస్తవం, అది కాని పని కూడా. తప్పకుండా గెలుస్తాను, అది గెలిచే దాని పూర్తి విశ్వాసం నాకున్నది. తప్పకుండా విజయం సాధిస్తా,
అదే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మిగతా ఉపాధ్యాయ అధ్యాపకులు అంటే ఇప్పుడు ఏదైతే మీరు గెలిచే అవకాశం ఉంది కదా, ఎలాంటి ఇప్పుడు ఉపాధ్యాయ లోకంలో ఎలాంటి సమస్యలు, వాటి పరిష్కారం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు? ఇప్పుడు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మూడు సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీస్సుల వల్ల వారి యొక్క వారిని ఒప్పించి సాధించినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ అనేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చినాకనో జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ అయినాకనో వచ్చిన సమస్య కాదు. ఈరోజు మహిళా టీచర్లకు 90 రోజుల చేలికేర్లు కూడా ఇది ఎన్నో కాలంగా మేము ఎన్నో ప్రభుత్వాలకు మొరబెడుతున్నటువంటిది. హెల్త్ కార్డు సమస్య ఈరోజు మీకు కూడా తెలుసు, జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డు వర్తింపజేస్తున్నారు. నేను కూడా 27 సంవత్సరాలు ఒక టీచర్గా పనిచేసాను, నేను కూడా 27 సంవత్సరాలు కలగన్నా మనకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్ కార్డు రావాలంటే ఏ ప్రభుత్వం స్పందించలేదు. ముఖ్యమంత్రి గారు స్పందించరు, దాన్ని ఇచ్చారు. ఈరోజు చాలామంది ఈరోజు నిశ్చింతగా ఉన్నారు. దాదాపు ఎందుకనంటే 18 డిసెంబర్ నుంచి ఇప్పటికే 4000 పైన ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులు హెల్త్ కార్డులను అవైల్ చేసుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అట్లాంటి సమస్యలు ఈరోజు సాధించి పెట్టిన అదేవిధంగా నేను గౌరవ ప్రభుత్వానికి ప్రోగా ఉండడం వల్లనే అది సాధించాను. ఇప్పుడు సమస్యతోటి సమస్యను ఏ విధంగా సాధించాలనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రశ్నిద్దామంటే ప్రశ్నించుకుంటూ కూర్చుంటే ప్రశ్న ప్రశ్నగానే ఉంటుంది, సమస్యగానే ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యే దిశలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టితోనే నేను ప్రచారంలోకి వెళ్ళిన, ఆ దృష్టితోటే నాకు ఉపాధ్యాయుల సహకారం లభించింది. ఈరోజు కొంతమంది అంటుండొచ్చు ప్రభుత్వం మీద ప్రశ్నించే వాళ్ళు ఎవరు, ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాలి. మొత్తానికి గెలుపుపై మాత్రం కాటపల్లి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన గెలుపు ఖచ్చితంగా ఉంటుంది, అయితే గెలుపుతో తన బాధ్యత తీరిపోదని, ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన పోరాటం చేస్తా, ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ న్యాయం చేస్తా అని చెప్తున్నారు. అంటే దీంతో పాటుగా అతను ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనకు రాత్రి వరకు ఒక 1-2 అవర్స్ వరకు ఒక పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సౌమ్య. ఓకే కార్తిక్.